హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నాయి ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే నేషనల్ స్మాల్ ఇండస్ట్రీ డే 2023 అని చెప్పేసి ఈరోజు మనకి స్మాల్ ఇండస్ట్రీస్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటామండి. సో మనకి నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ డే అని చెప్పేసి సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. సో మనకి అంటే స్మాల్ అంటే చిన్న పరిశ్రమల యొక్క పరిరక్షణ డే అని చెప్పేసి అంటామండి. సో మీ అందరికీ తెలిసిందే, మన భారతదేశంలో ఏవైతే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైసెస్ అని చెప్పేసి అంటామో, అంటే చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే ఉంటాయో, సో దానికి సంబంధించినటువంటి డే అనేది వేరండి. ఇదేంటి, ఇది ఓన్లీ స్మాల్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి అంటాం. అంటే మన భారతదేశంలో ఏవైతే చిన్న పరిశ్రమలు ఉంటాయో, ఆ చిన్న పరిశ్రమలను ఫైండ్ అవుట్ చేసి వాటి కావలసినటువంటి మౌలిక సదుపాయాలను కల్పించాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 30వ తారీఖున స్మాల్ ఇండస్ట్రీస్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటుంది. అంటే ఆ రోజు కొన్ని అవేర్నెస్ కార్యక్రమాలను చేస్తూ ఉంటుంది, లేదా ఏవైతే కొన్ని చిన్న పరిశ్రమలు ఉంటాయో వాటికి సంబంధించి వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఏంటి అని చెప్పేసి అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది. సో ఎప్పుడు సార్ యొక్క డే ఎప్పుడు సార్ అంటే 30 అంటే ఈరోజే మనము నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. మరి ఇలా కాకుండా మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డే అని చెప్పేసి ఉంటుందండి. సో ఆ డే ఎప్పుడు సార్ అంటే మనకి జూన్ 27వ తారీఖున అది సెలబ్రేట్ చేస్తామండి. అంటే ఇదేంటి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఇదేంటి ఓన్లీ స్మాలే. సో ఈ వేరియేషన్ గుర్తుంచుకోండి. సో అదేవిధంగా మనకి 2001వ సంవత్సరం నుంచి అండి, 2001 ఆగస్టు 30వ తారీఖు నుంచి మనము నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. ప్రజెంట్ మన భారతదేశంలో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మినిస్ట్రీగా ఎవరున్నారు సార్ అంటే నారాయణ రే అనే వ్యక్తి ఉండడం జరిగింది. నారాయణ రనే అనే వ్యక్తి ప్రజెంట్ మనకి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మినిస్ట్రీగా ఉన్నారు. సో అందువల్ల ఈ డేని గుర్తుంచుకోవాలి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, జూన్ 27 అని. సో ఓన్లీ స్మాల్ ఇండస్ట్రీస్ అయితే మాత్రము 30వ తారీఖు అని చెప్పేసి మనము ఇంపార్టెంట్ డేస్ అనే టాపిక్లో మనం చదువుకోవాలి. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ చూసినట్లయితే అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ప్యానల్ సభ్యుడిగా జస్టిస్ ఎన్వి రమణ గారు న్యూస్లోకి రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందేనండి, జస్టిస్ ఎన్వి రమణ గారు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి అండి. సో ఇతను సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి 48వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసి ఇటీవల కాలంలో రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. అంటే ఆయన పదవీ కాలం అయిపోయిందండి. సో ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి, 8వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు అంటే 48వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేస్తున్నారు. సో ఇతని తర్వాత యూయు లలిత్ అని చెప్పేసి వచ్చారండి 49గా. ఆ తర్వాత ప్రజెంట్ 50వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా మనకి డివై చంద్రచూడ్ గారు ఉండడం జరిగింది. సో ఇతను రిటైర్మెంట్ అయిన తర్వాత పదవీ విరమణ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ పదవిని అలంకరించడం జరిగింది. ఏంటి సార్ ఈ పదవి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వీటిని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఖచ్చితంగా. ఏంటి సార్ అంటే ఇది ఏదైతే ఆర్బిటరేషన్ అని చెప్పేసి అంటామండి, మధ్యవర్తిత్వం అంటాం. అంటే ఏవైతే కొన్ని దేశాల మధ్య వాణిజ్యానికి సంబంధించిన డిస్ప్యూట్స్ ఏమైనా వస్తే, గొడవలు ఏమైనా వస్తే, సో వీళ్ళు మధ్యవర్తిగా ఉండి ఆ యొక్క గొడవలను సో మనకి సర్దుబాటు చేస్తూ ఉంటారు. సో వాటిని పరిష్కారక మార్గాలు కనుగొంటూ ఉంటారు. సో ఇది ఏంటి సార్ ఒకసారి చూద్దాం ఎగ్జాంపుల్. సో వాణిజ్య ఏదైతే మనకి అంతర్జాతీయ వాణిజ్య వివాదాల పరిష్కారంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం, దాన్నే మనము సింగపూర్ ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్ అంటాం. సో సింపుల్గా ఈ టెర్మినాలజీ గుర్తుంచుకోండి, సింగపూర్ ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్కి ఇటీవల కాలంలో సభ్యుడిగా నియామకమించినటువంటి వ్యక్తి, అంటే సభ్యుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి ఎన్వి రమణ గారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో జనరల్గా ఇది 2014లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇంక సింగపూర్ ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్ని 2014లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది వివిధ దేశాల మధ్య ఏమైనా వాణిజ్యానికి సంబంధించిన డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే ఇది పరిష్కరిస్తూ ఉంటుంది. సో దీంట్లో ఒక ప్యానల్లో ఒక మెంబర్గా అని గుర్తుంచుకోండి, ఒక సభ్యుడిగా ఎన్వి రమణ గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. సో దీంతో పాటుగా మనం దీని గురించి ఇంకా చూసినట్లయితే ఏదైతే మనకి సింగపూర్ మీడియేషన్ సెంటర్ ఉంటుందో దాని యొక్క హెడ్ అండి, దాని ప్రెసిడెంట్ ఎవరు సార్ అంటే జార్జ్ లిమ్ అని చెప్పేసి ఉన్నారండి. ఏంటండి జార్జ్ లిమ్, సో ఇతని పేరు కూడా మనం గుర్తుంచుకోవాలండి. సో ఎందుకంటే ఇది వార్తల్లోకి వచ్చింది కాబట్టి, సో ఇలా సభ్యుడిగా ఎన్నికయ్యాడు కాబట్టి, సో ఒకవేళ అడగాలి అంటే ఎన్వి రమణ గారి పేరు ఫస్ట్ ప్రియారిటీ అండి. ఒక
ఒకవేళ కొంచెం ట్విస్ట్ చేయాలి అంటే దానికి ప్రెసిడెంట్గా ఉంది ఎవరు, ఆ సంస్థకి ప్రెసిడెంట్గా ఉంది ఎవరు అని అడగచ్చు, జార్జ్ లిమ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇందులో మనం డిస్కస్ చేసామండి, ఇతను 48వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు ఎన్వి రమణ గారు అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఎప్పుడు సార్ అంటే 2021 ఏప్రిల్ 24 నుంచి 2022 ఆగస్టు 26 వరకు ఇతను 48వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేయడం జరిగింది. ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఏదైతే ఈ యొక్క సింగపూర్, సో మనకి ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్ని 2014లో ఏర్పాటు చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనం చూద్దాము, 100% ఎథనాల్తో నడిచే కారు. సో మీ అందరికీ తెలిసిందేనండి ఇథనాల్ అనే యొక్క దీని యొక్క ఉపయోగం అనేది ఇటీవల కాలంలో బాగా పెరుగుతూ ఉందండి. మీ అందరికీ తెలిసిందే 2070 కల్లా అంటే 2070 కల్లా 0 కార్బన్ ఎమిషన్స్ను సాధించాలని చెప్పేసి గవర్నమెంట్ లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో దీంట్లో భాగంగానే మనము COP 26 కానివ్వండి, COP 27 కానివ్వండి, ఈ సదస్సులో మనం ఖచ్చితంగా 2070 కల్లా 0 కార్బన్ ఎమిషన్స్ను సాధిస్తాము అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే మనము విండి నుంచి కానీ, సోలార్ నుంచి కానివ్వండి, బయోమాస్ నుంచి కానివ్వండి, హైడ్రో నుంచి కానివ్వండి, ఇలాంటి వాటి నుంచి మనం పవర్ని జనరేట్ చేస్తూ ఉన్నాం. సో దీంట్లో భాగంగానే ఎలక్ట్రికల్ వెహికల్స్ అని చెప్పేసి విద్యుత్తుతో నడిచే వాహనాలను కూడా మనం తీసుకొస్తున్నాము అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగిందండి. సో వీటితో పాటుగానే ఇప్పుడు ప్రజెంట్ మనం ఏమైతే పెట్రోల్లో అండి, మనం వాడుతున్న పెట్రోల్లో ఆల్రెడీ 10% సో ఇథైల్ కలిసే వస్తుందండి. సో మనకి 10% అనేది సో ప్రజెంట్ ఇథైల్ అనేది కలిసే వస్తుంది, ఇథనాల్ అనేది కలిసే వస్తుంది. సో దీనిని 20% అచీవ్ చేయాలని చెప్పేసి సో 2025ని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. సో దీంట్లో భాగంగానే మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా అండి, మన భారతదేశంలో యాజ్ వెల్ యాజ్ ప్రపంచంలోనే తొలిసారిగా భారత్లో సో ఏదైతే మనకి ఒక కార్ అండి, ఏ కార్ అంటే అది సో ఇన్నోవా కంపెనీ వాళ్ళు తయారు చేశారండి, దాన్ని ఇన్నోవా హైక్రాన్స్ అని చెప్పేసి అంటామండి. ఏంటంటే అది ఇన్నోవా హైక్రాన్ ఈ కార్ పేరు అండి. సో ఈ కార్ పేరు వచ్చేసరికి ఇన్నోవా హైక్రాన్ అని చెప్పేసి అంటాము. సో ఈ కారుని నిన్న ఢిల్లీలో నితిన్ గడ్కరీ గారు ప్రారంభించడం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి దీనికి సంబంధించి. సో మనకి 100% ఇథనాల్తో నడిచేవి అంటే అంతకుముందు కొన్ని కొన్ని కంట్రీస్లో అండి సో మనకి 90% 80% ఇథనాల్తో నడిచే వచ్చినాయి, బట్ ఇది మాత్రం ప్యూర్ 100% ఇథనాలే అండి, అంటే పెట్రోల్తో పని లేకుండా ఇథనాల్తోనే నడుస్తుందట చూడండి. సో ఇది ఒక మంచి బిగ్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు మనకి. సో దీన్ని ప్రారంభించింది ఎవరు సార్ అంటే నితిన్ గడ్కరీ గారు అండి, ప్రజెంట్ మనకి రోడ్ మినిస్ట్రీగా ఉండడం జరిగింది. సో వీటితో పాటుగా మనం చూసినట్లయితే వెరీ రీసెంట్గా సో మనకి తొలి హైడ్రోజన్ బస్ అని చెప్పేసి లదాఖ్, సో దానికి సంబంధించి లదాఖ్ క్యాపిటల్ లేహ్లో సో వీటిని ప్రయోగించారు అని చెప్పేసి, రోడ్ల మీద నడిచాయని చెప్పేసి మన కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరిగింది. సో అందువల్ల తొలి హైడ్రోజన్ బస్ అనగానే మీకు లదాఖ్ గుర్తు రావాలి. ప్రపంచంలోనే మొట్టమొదటి 100% ఇథనాల్తో నడిచేదైతే మాత్రం సో మనకి ఇన్నోవా హైక్రాన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో దీన్ని ఢిల్లీలో నిన్న మంత్రి గారు ప్రారంభించడం జరిగింది. రైట్, అదేవిధంగా 2070 0 కార్బన్ ఎమిషన్స్ ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. సో ప్రజెంట్ 20% ఇథనాల్ కలపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, ఎప్పటికల్లా అంటే 2025 నాటికి. ఆల్రెడీ ఒక 11 రాష్ట్రాలలో ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ మీద అండి, అంటే అన్ని రాష్ట్రాల్లో కాదు, కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కొన్ని కొన్ని ఏరియాస్లో 20% ఇథనాల్ కలుపుతున్నారండి, బట్ అది ఇండియా మొత్తం అచీవ్ అవ్వాలి అంటే 2025 టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. రైట్, సో నెక్స్ట్ మనం చూద్దాము, వాహన పిఎల్ఐ పథకం 2027-28 వరకు పొడిగింపు అని చెప్పేసి పిఎల్ఐ స్కీమ్ వార్తల్లోకి రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందే పిఎల్ఐ స్కీమ్ అని చెప్పేసి, దీన్ని మనం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో డీల్ చేసి చదువుకోవాలండి. ఎకానమీ పాయింట్ ఆఫ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పేసి అంటాం, దీని ఫుల్ ఫామ్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంటే, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పేసి అంటామండి. ఏంటి సార్ అసలు ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే, వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ స్కీమ్ అని అడిగామనుకోండి. సో ఏంటి సార్ అంటే, సో ఏదైతే మనకి కోవిడ్ సిచ్యువేషన్స్లో ఏవైతే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అండి ఇలాంటివన్నీ చిన్న చితకా పరిశ్రమలన్నీ షట్ డౌన్ అయినాయి, సో మళ్ళీ వాటిని రీఓపెన్ చేయాలంటే వాటికి ఫినాన్షియల్గా బ్యాకప్ ఇచ్చి వాటిని రీఓపెన్ చేయాలి. అందువల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది సార్ అంటే 2020 ఏప్రిల్లో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది, ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా ఏవైతే ఇబ్బందుల్లో అంటే ఫైనాన్షియల్ క్రైసిస్లో మూతపడినటువంటి ఎంఎస్ఎంఈ సెక్టర్స్ ఉన్నాయో, అంటే మైక్రో స్మాల్ మీడియా ఎంటర్ప్రైజెస్కి సంబంధించినటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కొల్లేటరల్ ఫ్రీ, ఎటువంటి మనకి ష్యూరిటీ పెట్టుకోకుండా లోన్స్ ప్రొవైడ్ చేయటం, అట్ ద సేమ్ టైం వాళ్ళకి కొంత సబ్సిడీ కూడా కల్పించడం చేయడం జరిగిందండి.
సో మనకి ఒక 100 రూపాయలు తీసుకున్నారనుకోండి బ్యాంక్ ద్వారా, వాళ్ళకు ఒక 20% 30% సో మనకి సబ్సిడీ రూపంలో పోతుంది, మిగతా 80 రూపాయలు 70 రూపాయలు కడితే సరిపోతుంది. అంటే ఏవైతే చిన్న చితక పరిశ్రమలను ఆదుకోవటం కోసము భారతదేశంలో మ్యానుఫ్యాక్చర్ని ప్రోత్సహించడం భాగంగా, అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడంలో భాగంగా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ని అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. అయితే ఈ స్కీమ్ కింద ఇప్పటి వరకు మొత్తం 14 సెక్టార్స్ని సెలెక్ట్ చేయడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. సో స్టార్టింగ్లో 10 సెక్టార్స్ అలా ఉండేవి, బట్ టిల్ నౌ ఇప్పటి వరకు సో మనకి 14 సెక్టార్స్ అండి, లైక్ ఫార్మాస్యూటికల్ సెక్టార్ కానివ్వండి, ఆటోమొబైల్ సెక్టార్ కానివ్వండి, అదేవిధంగా డ్రోన్ సెక్టార్ కానివ్వండి. వెరీ రీసెంట్గా డ్రోన్ సెక్టార్కి 120 క్రోర్స్ కేటాయించారండి. అంటే ఎవరైనా సరే మన భారతదేశంలో డ్రోన్స్ యూనిట్ పెట్టాలన్నా, విడిభాగాలు తయారు చేయాలన్నా అలాంటి వాళ్ళకి పన్ను ప్రోత్సాహకాలు ఇస్తూ ఉంటుందన్నమాట. డ్రోన్ సెక్టార్ కానివ్వండి, ఏవియేషన్ సెక్టార్ కానివ్వండి, హెల్త్ సెక్టార్ కానివ్వండి, ఇలా మొత్తం 14 సెక్టార్స్ని దీంట్లోకి తీసుకురావడం జరిగింది ప్రొడక్షన్ ఇంటెన్సివ్ స్కీమ్ కింద, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద. అయితే ఇదేంటి సార్ అంటే, ఆల్రెడీ మనకి ఏదైతే మనకి వాహనాలకు సంబంధించిందండి, అంటే ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించి, సో దీన్ని 2022-23 నుంచి 2026-27 వరకు ఈ స్కీమ్లో రన్ చేస్తాము. అంటే ఎలక్ట్రికల్ వాహనాల్లో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలన్నా, లేదా విడిభాగాలు తయారు చేసడానికి ఇక్కడ ఏదైనా కంపెనీ పెట్టినా వాళ్ళకి పన్ను ప్రోత్సాహకాలు ఇస్తూ ఉంటారు. సో అలా స్కీమ్ని ఎప్పటి వరకు మేము రన్ చేస్తామా అని ఫస్ట్లో చెప్పారు అంటే 2026-27 వరకు రన్ చేస్తామన్నారండి. ఎప్పటి నుంచి 2022-23 నుంచి 26-27 వరకు రన్ చేస్తామన్నారు. కానీ మినిస్ట్రీ గారు ఏం చెప్పారంటే ఇంకొక సంవత్సరం పొడిగించాము. అంటే ఎప్పుడు దాకా ఇంప్లిమెంట్ చేస్తారట, 2027-2028 వరకు మేము ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ కింద, సో ఏవైతే ఈ యొక్క వాహన రంగానికి సంబంధించిన విడిభాగాలు తయారు చేసేవారైతేనేమి, మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీలు అయితేనేమి, వాటిని మేము ప్రోత్సహిస్తాము అని చెప్పేసి మనకి మినిస్ట్రీ గారు మహేంద్రనాథ్ పాండే గారు చెప్పడం జరిగింది. సో అందువల్ల మనం ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అనగానే ఓన్లీ యొక్క ఇయర్ ఎక్స్టెన్షనే కాదండి, వాటితో పాటుగా అసలు ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ 2020 ఏప్రిల్లో వచ్చిందని, మొత్తం 14 సెక్టార్లు ప్రజెంట్ దీంట్లో రన్ అవుతున్నాయని చెప్పేసి, అంటే వాటి ఆధ్వర్యంలో ఆ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తూ ఉందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాము. సెంచురీ మ్యాట్రిక్స్ ప్రచారకర్తగా పివి సింధు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి, మీ అందరికీ తెలిసిందే. సో బ్రాండ్ అంబాసిడర్స్ అని చెప్పేసి మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో ఏదైనా ఒక కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండడం, సో ఆ యొక్క ప్రొడక్ట్ని వాల్యూని సో ప్రచారం కింద వాడుకుంటూ ఉండడం కోసం వీళ్ళు యాడ్లు ఇస్తూ ఉంటారు. అయితే మీ అందరికీ తెలిసిందే ఉంటుందండి, సో మనకి సెంచురీ మ్యాట్రిసెస్ అని చెప్పేసి పరుపుల కంపెనీ అండి ఇది. సో దీనికి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా పివి సింధు గారు ఉండడం జరిగిందండి. పివి సింధు గారు తెలియని వ్యక్తి అంటే ఎవరు ఉండరు, సో మన తెలుగు వ్యక్తేనండి ఆమె. సో మరి దీనికి సంబంధించి మరి ఇటీవల కాలంలో అండి బ్రాండ్ అంబాసిడర్లుగా ఇంకెవరు ఉన్నారు చూసినట్లయితే, మన ఇటీవల చూసినట్లయితే భారత పెట్రోలియం కార్పొరేషన్కి సంబంధించి రాహుల్ ద్రావిడ్ గారిని రీసెంట్గా బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెరీ రీసెంట్గా సచిన్ టెండూల్కర్ గారిని 3 సంవత్సరాల కాలాన్ని బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. సచిన్ టెండూల్కర్ గారు వెరీ రీసెంట్గా మహారాష్ట్రలతో ఓవరాల్ హెల్త్ మీద మహారాష్ట్ర గవర్నమెంట్తో టైప్ అవ్వడం జరిగింది బ్రాండ్ అంబాసిడర్గా. యూనిసెఫ్కి 21వ సంవత్సరంగా బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు సచిన్ టెండూల్కర్ గారు. సో అపాయింట్ గుర్తుంచుకోవాలి. వీటితో పాటుగా మనకి గంగోలీ గారు అండి త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనకి బంధన్ బ్యాంక్ బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం జరిగింది సో గంగోలీ గారు. అదేవిధంగా మనకి ఇటీవల కాలంలో కన్ఫర్మ్ టికెట్కి రాణా గారు బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం జరిగిందండి. సో ఇలాంటివి ఇటీవల కాలంలో జరిగినటువంటి బ్రాండ్ అంబాసిడర్లు, వీటి గురించి మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెరీ రీసెంట్గా కుర్లాన్ అని చెప్పేసి అది కూడా ఒక పరుపుల కంపెనీ అనండి. సో అది కూడా ఆ బెడ్ తయారు చేస్తూ ఉంటారు. ఈ బెడ్స్కి సంబంధించి కుర్లాన్ అయితే మాత్రం కోహ్లీ గారు బ్రాండ్ అంబాసిడర్. ఈ సెంచూరియన్కి అయితే మాత్రం అయితే మనకి పివి సింధు గారు బ్రాండ్ అంబాసిడర్. సో ఈ పాయింట్లు గుర్తుంచుకోండి. వీటితో పాటుగా నేవీలోనికి సంబంధించి కూడా మనకి మహేంద్ర సింగ్ ధోని గారు అండి, నేవీలోనికి సంబంధించి మహేంద్ర సింగ్ ధోని గారు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. గరుడా ఎయిర్ స్పేస్ అని చెప్పేసి దానికి కూడా మహేంద్ర సింగ్ గారు బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం జరిగింది. సో వీటితో పాటుగా మనము కుర్లాన్ చెప్పుకున్నాము. సో అదేవిధంగా ఓవరాల్ కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సచిన్ కానీ, వీళ్ళందరూ కూడా ఇటీవల కాలంలో నియమించినటువంటి వ్యక్తులండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క బ్రాండ్ అంబాసిడర్ నుంచి ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మెదడులో 3 అంగుళాల పురుగు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇలా బ్రతికి ఉన్న ఒక మహిళ మెదడులో 3 అంగుళాల పురుగును గుర్తించడం ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఏ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్తలు ఫైండ్ అవుట్ చేశారు సార్ అంటే దట్ ఈజ్ ఆస్ట్రేలియా అండి. సో సింపుల్ క్వశ్చన్ కూడా ఎగ్జామినర్ అడగడానికి అలానే ఉంటుందండి, ఏ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్తలు ఇటీవల కాలంలో గుర్తించారంటే దట్ ఈజ్ ఆస్ట్రేలియా అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది.
సో ఇలా మెదడులో ఒక బ్రతికున్న మహిళల మెదడులో 3 అంగుళాల ఒక పురుగు ఉందని చెప్పేసి ఎక్కడ ఏ జర్నల్లో ప్రచురించారు సార్ అంటే, సో ఇది మనం చూసినట్లయితే ఎమర్జింగ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అని చెప్పేసి ఇది ఒక పబ్లికేషన్ అండి, ఒక జర్నల్, ఈ జర్నల్లో ఇలా జరిగింది అని చెప్పేసి వీళ్ళు పబ్లిష్ చేయడం జరిగిందండి, గుర్తుంచుకోండి. సో మనకి లాన్సెంట్ జర్నల్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి, అది కూడా అంతేనండి, మనకి ఏదైతే వైద్యానికి సంబంధించిన వార్తల మొత్తాన్ని అక్కడ ప్రచురిస్తూ ఉంటుంది. సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి. అది దీంతో పాటుగా ఇటీవల కాలంలో మనం చూసామండి, సో మనకి ఏదైతే ఇటీవల కాలంలో అమెరికా వాళ్ళు అండి ఏదైతే పంది యొక్క మూత్రపిండాలను రీసెంట్గా ఒకరికి మార్పిడి చేశారని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరిగింది. ఆ పాయింట్ కూడా గుర్తుంది, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సో మనిషికి పంది యొక్క వరాహం యొక్క మూత్రపిండాలను అమర్చడం జరిగింది. ఏ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్తలు దాన్ని చేశారు సార్ అంటే అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి. రైట్, సో నెక్స్ట్ మనం చూద్దాము, కుల వివక్షకు వ్యతిరేకంగా కాలిఫోర్నియా బిల్లు అని చెప్పేసి కాలిఫోర్నియా మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. సో అమెరికాలో ఉన్నటువంటి రాష్ట్రాలలో కాలిఫోర్నియా రాష్ట్రం అనేది ఒకటి. సో ఆ రాష్ట్రంలో మొన్నటిదాకా జాతి వివక్షత అనేది ఎక్కువగా ఉండేది, ఇప్పుడు దాంట్లోకి కుల వివక్షత కూడా జాయిన్ అవ్వడం జరిగిందండి. సో ఈ కుల వివక్షత అనేది నేరం అని చెప్పేసి అమెరికాలో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో చట్టం చేశారు అంటే దట్ ఈస్ కాలిఫోర్నియా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఏదైతే మనకి సెనేటర్ ఆయుష్ వహబ్, సో ఈ ఏడాది మొదట్లో ప్రవేశపెట్టిన SB 403 బిల్లు అమెరికా అంతటా కులపరమైన సమానత్వం కోసం పౌర హక్కుల కోసం పోరాడుతున్న బృందాలన్నీ సమర్థించాయి అని చెప్పేసి అన్నారు. సో జనరల్గా SB 403 బిల్లు ఆ బిల్లు పేరు అడగర్లే కానీ సో రాష్ట్రం పేరు అడుగుతారు, లేదా మహా అయితే సో ప్రవేశపెట్టడాన్ని ఎవరు ప్రోద్బలంతో దాన్ని తీసుకొచ్చారు అంటే ఆయుష్ వహబ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. మెయిన్గా కాలిఫోర్నియా యూనివర్సిటీ అనేది మొట్టమొదటిసారిగా ఈ యొక్క కుల వివక్షతను ఒక చట్టం తీసుకొచ్చింది అక్కడ. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మహారాష్ట్ర సైన్స్ MOU విత్ జర్మనీస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఫుట్బాల్. సో మనకి ఏదైతే మన భారతదేశంలో ఉన్నటువంటి ఫుట్బాల్ ప్లేయర్స్కి సో మనకి కొంత ట్రైనింగ్ ఇప్పించడంలో భాగంగా మహారాష్ట్ర గవర్నమెంట్ ఏం చేసింది సార్ అంటే జర్మనీకి సంబంధించిన ఒక ప్రొఫెషనల్ అసోసియేషన్ ఫుట్బాల్ అండి, దానిసరికి బండెన్ అని చెప్పేసి అంటామండి. సో మనకి బండెన్స్ అని చెప్పేసి అంటాం, బండెన్స్ అని చెప్పేసి అంటాం. సో ఇది ఈ క్లబ్ అండి, ఈ క్లబ్తో మహారాష్ట్ర గవర్నమెంట్ సైన్ చేయడం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 ఫీల్డ్ నుంచి అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందండి. ఏంటి సార్ అండి, ఇటీవల కాలంలో మహారాష్ట్ర గవర్నమెంట్ ఏ ఫుట్బాల్ అసోసియేషన్తో టైఅప్ అయింది అంటే మనకి ప్రొఫెషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ బండెన్స్ అని చెప్పేసి అంటాం, లేదా ఇటీవల కాలంలో ఏ దేశంతో టైఅప్ అయిందని చెప్పేసి అడిగితే దట్ ఈస్ జర్మనీ అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. మహారాష్ట్ర ప్రజెంట్ మహారాష్ట్ర సీఎంగా ఎవరున్నారు సార్ అంటే ఏకనాథ్ షిండే అనే వ్యక్తి ఉండడం జరిగింది. రైట్, అదేవిధంగా ఇటీవల కాలంలో NCP పార్టీ కూడా వివాదాస్పదంగా ఉందండి. సో అది కూడా ఒకసారి చూడండి, శరద్ పవార్ గురించి కూడా కొంచెం వివాదాస్పదంగా ఉంది, మీరు కరెంట్ పార్టీలో చదువుకునే ఉంటారు. రైట, సో నెక్స్ట్ మనం చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. సో ఇది మనం చూసినట్లయితే జిక్ రైస్ అని కూడా పిలువబడే చకువా వరి రకం ఏ రాష్ట్రం నుండి GI ట్యాగ్ను పొందింది అంటే భౌగోళిక సూచి అండి, జియోగ్రాఫికల్ ఇండికేషన్ అని చెప్పేసి అంటాం. సో ఏంటి సార్ ఏ రాష్ట్రం అంటే దట్ ఈజ్ అస్సాం అండి. సో మనకి అస్సాం రాష్ట్రంలో ఈ యొక్క రైస్ అనేవి బాగా ఫేమస్, దానికి GI ట్యాగ్ ఇటీవల ఇవ్వడం జరిగింది. రైట్, సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎవరైతే ఈవెంట్స్కి వెళ్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో మీ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. సో ఖచ్చితంగా మీరు మెయిన్స్లో కూడా విజయం సాధిస్తారు, యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ ఈవెంట్స్లో కూడా విజయం సాధిస్తారు. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.